జగన్ మోహన్ రెడ్డి గారికి నమస్కారం. మాకు ఇచ్చిన ఈ ఇల్లునికి మా పేదల మా కష్టాలన్నీ తీర్చి ఒక తోడుగా ఉండి మమ్మల్ని నిలబెస్తున్నాడు. ఎన్నో కష్టాలు పడ్డాం, ఆ కష్టాలను మా జగన్ మోహన్ అన్న ఇల్లు ఇచ్చి మాకు ఎంతో మేలు చేస్తున్నారు. మా పిల్లల తరతరం మా జగన్మోహన్ అన్నే సీఎం రావాలి, మా గుండెలో నిలిచిపోవాలి. మేము చచ్చే వరకు మా అన్న దగ్గరే పరిపాలన కావాలని కోరుకుంటూ సెలవు చేసుకున్నాం. బతికి మేము చచ్చినంత కాలం మా జగన్మోహన్ అన్నే సీఎం కావాలి, ఆయనే కూర్చుంటాడు, ఆయనే గెలిపిస్తాం నా బిడ్డల తరతరం. జై జగన్ అన్న. చాలా బాగుంది సార్, చాలా బాగుంది జగన్ గారిది పరిపాలన. అమ్మఒడే కాదు, లేడీస్కి చాలా సపోర్ట్ చేసి ఆయన ఇప్పుడు ఇదిగోండి ఇల్లు పట్టాలు కూడా ఇచ్చారు. మేము 50,000 కట్టాము చంద్రబాబు నాయుడు గారికి, కనీసం సమాధానం కూడా లేదు ఆయన. ఇదిగోండి ఇప్పుడు మేము మొన్న పెట్టుకున్నాం, ఒక 6 నెలలు అవుతుంది ఇచ్చారండి. లేదండి అన్నీ రూమర్స్ అండి, కానీ జగన్ మోహన్ రెడ్డి గారిది పరిపాలన చాలా బాగుంది. ఏంటండి మాకు అమ్మఒడి పథకం అందిందండి, ఇళ్ళ పష్ట ఇదిగోండి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. అన్నీ బాగానే అందినాయండి ఆయన ఇచ్చిన అన్నీ, రేషన్ కార్డులతో శుద్ధ కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికి రైస్ అన్నీ బాగా ఇచ్చారు. మాకు బాగానే ఉన్నాయండి ఏర్పాటు. చెప్పాలంటే ఈ గవర్నమెంటే బాగుంది, చాలా చాలా బాగుంది. ఎలా అంటే చూసారు కదా ఆయన వచ్చిన సంవత్సరానికి అన్నీ బాగున్నాయి కదండి, అన్నీ చూసారు కదా, 1x1 అన్నీ చేస్తున్నారు. ఆయన వచ్చిన సంవత్సరానికి 2 సంవత్సరాల లోపలనే మాకు ఇదిగోండి ఇళ్ళ పట్టాలు కూడా వచ్చాయి. మేము అద్దెంట్లో ఉండి చాలా సఫర్ అయ్యాము, అసలు 5,000 10,000 కట్టి ఎంతో పిల్లలతో చాలా అతను పడ్డాము. ఇప్పుడు సొంత ఇల్లు అనే కాలం ఉండదు కదా నెరవేర్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి. అంతా బాగుంది, చాలా సూపర్గా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. చాలా పథకాలు వచ్చినాయి మా ఇంట్లో, అయితే 4 పథకాలు వచ్చినాయి. ఒకటి నాకు ఇల్లు వచ్చింది, వితంతు పెన్షన్ వచ్చింది, మా అమ్మాయి వాళ్ళకి చదువుకోవడానికి డబ్బులు వచ్చినాయి. అన్నీ అంత బాగుంది, నిండా 100 ఏళ్ళు ఆయన జీవితకాలం ఉండాలి, సజీవిగా ఉండాలి అంతే. అసలు లోకేష్ గారి గురించి మేము మాట్లాడమండి, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అది ఇంతకుముందు గవర్నమెంట్ మేము ఏం పథకాలు తీసుకోలేదు, అసలు ఏం తీసుకోలేదండి, మాకేం రాలేదు, ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే మేము అన్ని లబ్ధులు మేము ఇప్పుడే పొందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.